నా పేరు సంతోష్. నేను కూడా అందరిలాగానే ఒక సాధారణమైన కుర్రాడిని. నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నా. ఎక్కడికైనా ఆలోచిస్తున్నారా, నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి నేను వెళ్ళి మాట్లాడే అంత ఏజ్ నాకు లేదు. అండ్ నా ఏజ్కి జాబ్ లేదు. కానీ ముందు ఒక క్లారిటీ తెచ్చుకుంటే ఏ గొడవ ఉండదుగా. ఏది ఏమైనా నా ప్రేమను దక్కించుకోవాలి అని బలంగా అనుకుంటున్నా. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ లాంటి గొప్ప గొప్ప ప్రేమికులు ఉన్న ఈ దేశంలో రోజుకి 100 మంది ప్రేమికులు విడిపోతున్నారు. రోజుకొక అమ్మాయి పూటకొక అబ్బాయితో తిరుగుతుంది. అసలు తప్పెక్కడుంది? ప్రేమంటే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని నిజంగా ప్రేమించినప్పుడే మనం పొందగలం. ఆ పొందిన ప్రేమని దక్కించుకోవడానికే నా ఈ ప్రయత్నం. నమస్తే అంకుల్. ఓ, నువ్వేనా సంతోష్ అంటే? అవును అంకుల్. అంకుల్, అది ఏం చేస్తుంటావు? మీ అమ్మాయితో పాటే అంకుల్. అంకుల్, అది మా అమ్మాయి కాలేజా నువ్వు? లేదంకుల్. మరి ఎలా పరిచయం? అంకుల్, మాకు నచ్చాలే కానీ ఎలా అన్నా పరిచయం చేసుకుంటాం. సారీ, మీకు చెప్పకూడదు కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా. చూడు బాబు, నువ్వే ధైర్యంతో వచ్చావో నాకు తెలియదు కానీ నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావయ్యా? అంకుల్, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోమాకండి. నేను మీకు ఎందుకు నచ్చలేదో, ఎందుకు ఒప్పుకోరో తెలుసుకోవచ్చా? మీది ప్రేమ కాదు, ప్రేమని భ్రమపడుతున్నారంతే. మీకు ఈ వయసులో వచ్చిన ఫీలింగ్ అయ్యా ఇదంతా? అవునంకుల్, మీరు చెప్పింది నిజమే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు లవ్ చేస్తున్నాడు. అంతెందుకు? 7th క్లాస్ చదివేవాడు కూడా లవ్ లెటర్ రాస్తున్నాడు. అలాంటప్పుడు మీకు డౌట్ రావడం కరెక్టే అంకుల్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నాది అట్రాక్షన్ కాదు లవ్ అని మీ అమ్మాయికి ప్రూవ్ చేయడానికే 1 ఇయర్ పట్టింది. ఇంకా మీకెలా ప్రూవ్ చేస్తాను అంకుల్? సరే, అదే వదిలే. ఇప్పుడు నేను ఒప్పుకుంటే ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేయవన్న నమ్మకం ఏంటి? ఈ ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదు అంకుల్. ఎందుకంటే ఈ భయం కూతురున్న ప్రతి ఒక్క నాన్నకి ఉంటుంది. ఈ రోజుల్లో 90% మంది కుర్రాళ్ళు ప్రేమ పేరుతో మోసం చేయాలనే ఉన్నారు. బట్ ఒకటి ఆలోచించండి అంకుల్, నేను అలా చేసేవాడిని అయితే మీ ఎదురుగా వచ్చి ఇలా నుంచోను. మా రోజుల్లో ఈ ప్రేమలు, ఈ పెద్దవాళ్ళని ఎదిరించడం ఇవేవి లేవు బాబు. మీ రోజుల్లో మీరు వాడుతున్న ఫోన్ కూడా లేదు. అన్నీ కాలంతోనే వచ్చాయి, కాలంతోనే పద్ధతులు కూడా మారుతూ వచ్చాయి. నువ్వు అసలు మా క్యాస్టే కాదు, మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. క్యాస్ట్ ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ అండి అంకుల్. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, దేవుడు పెట్టింది 2 రకాలు, ఒకటి మొగ, ఇంకోటి ఆడ. మిగతా క్యాస్ట్లు రిలీజన్ లాంటివి మనమే పెట్టుకున్నాం అంకుల్. ఒకటి చెప్పండి అంకుల్, క్యాస్ట్ ఏమైనా తిండి పెడుతుందా? మీ ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే మంచి డాక్టర్కి తీసుకెళ్తారా? లేదంటే ఎలాంటి వాడైనా పర్లేదు అని మీ క్యాస్ట్ డాక్టర్కి తీసుకెళ్తారా? నేననేది ఏంటంటే, అంకుల్ నేను ఇంకా చెప్పడం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ ఏ క్యాస్ట్ వాడు తయారు చేశాడో మీకు తెలుసా? లేదంటే మీరు ఉంటున్న ఇల్లు ఏ రిలీజియన్ వాడు కట్టాడో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక క్యాబ్ కావాలి ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి. మంచి డ్రైవింగ్ వచ్చినట్టు రావాలని కోరుకుంటాడా, లేకపోతే రాపోయినా పర్లేదు మా క్యాస్ట్ వాడైతే చాలనుకుంటారా? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మా చుట్టాలు మా బంధువులు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించావా? అంకుల్, జనరల్గా సంవత్సరంలో మీ ఇంటికి రిలేటివ్స్ ఎన్నిసార్లు వస్తారు? 15 లేదా 20 సార్లు వస్తారనుకో. పండగలకో పబ్బాలకో వచ్చిపోయే చుట్టాల గురించి ఆలోచిస్తారు, కానీ ఇంట్లో ఉన్న మీ కూతురు గురించి పట్టించుకోరా? అంకుల్, నేనేం చుట్టాలను అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. మన అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కావాలి మనకి. దానికోసం మీ కూతురు ఇష్టాన్ని దూరం చేయటం కరెక్ట్ కాదు అంకుల్. నా కూతురికి ఏది మంచో ఏది చెడో, ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నువ్వు నాకు చెప్తున్నావా? నా కూతురు పుట్టినప్పటికీ దాన్ని ఎలా చూసుకోవాలో ఏం చెయ్యాలో ప్రతి క్షణం ఆలోచిస్తుంటాను తెలుసా నీకు? నా గురించి కన్నా దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను నేను. అది తప్పు చేస్తే 2 దెబ్బలు వేసైనా ఆపుతాను, కానీ ఆ తప్పు మాత్రం చెయ్యను నేను. అలాంటిది దానికి ఏం చేస్తే మంచిదో నాకు తెలియదు అనుకుంటున్నావా? దానికి ఎలాంటి వాడి నుంచి పెళ్లి చేయాలని ఎన్ని కలలు కంటున్నానో నీకు తెలుసా? ఇలాంటి కలలన్నీ దూరం చేయటానికి ఇదిగో నీలాంటి కుర్రాళ్ళే వస్తారు. మాకు తెలియకుండా మా కూతురు జీవితాల్లో మాకంటే ముఖ్యమైన వాళ్ళు అయిపోతూ ఉంటారు. కరెక్టే అంకుల్, మీరు చెప్పింది నిజమే. ఏ తండ్రి అయినా తన కూతురికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. నేను ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లలు మాత్రం హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఇక మీ కూతురు విషయానికి వస్తే, బంగారం అంకుల్, తను నాకు మొదట్లోనే చెప్పింది లవ్ వద్దు, మా నాన్నని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని.
అందరమ్మాయిలానే తను కూడా చెప్పిందని లైట్ తీసుకున్నా. బట్ నేను తనతో మాట్లాడే టైంలో సగం టైం మీ గురించే మాట్లాడింది. అయినా మీ మీద ప్రేమని నా మీదకు మార్చుకుంటానని ఎలా అనుకున్నారు అంకుల్? అయినా ఇందాక నుంచి చూస్తున్నాను, ఏ రీజన్ దొరుకుతుందా నన్ను రిజెక్ట్ చేసి మీ అమ్మాయి కరెక్ట్ కాదు అని చెప్పాలనే చూస్తున్నారు. ఈ చుట్టాలు క్యాస్ట్లు లాంటి చిన్న చిన్న రీజన్స్తో. నువ్వే చెప్పావు కదా, ఏ తండ్రైనా తన కూతురికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడని. నేను కూడా అదే చేస్తున్నాను. నువ్వు సిగరెట్లు మందు తాగుతావంట కదా, సో నేను ఒప్పుకోను. ఇప్పుడు మీరు తన్ని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఒకసారి అడగండి. నువ్వు సిగరెట్లు మందు తాగుతావట కదా. మీరు చూసారా? లేదు, కనుక్కున్నాను. అంకుల్, చెవులతో విన్నదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు, కళ్ళతో చూసిన దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. మీకు నా గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు. అంకుల్, మీరు చెప్పిన అలవాట్లేమీ నాకు లేవు. అండ్ నేను కూడా చిన్న చిన్న తప్పులు చేస్తా. ఈ రోజుల్లో తప్పు చేయని వాడు ఎవడున్నాడు అంకుల్? నాకు నీ గురించి ఏమీ తెలీదు, నేను ఒప్పుకోను. ఇక నువ్వు వెళ్ళచ్చు. చాలా థ్యాంక్స్ అంకుల్, మీ విలువైన టైం నా కోసం స్పెండ్ చేసినందుకు. నా ప్రేమను దక్కించుకోవాలో నాకు తెలుసు. బాయ్, వెళ్ళొస్తా. ఆగు, దక్కించుకుంటానంటే లేపికెళ్ళిపోతావా? అంకుల్, నేను నా ప్రేమను దక్కించుకుంటా అని చెప్పాను కానీ మీ ప్రేమను దూరం చేస్తా అని చెప్పలేదు. అయినా మీ నుంచి దూరం చేస్తే తన ఎలా హ్యాపీగా ఉంటుంది? తనకి మీరు కావాలి, నేను కావాలి. మీరు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. బాయ్. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా, నా డ్రీమ్స్, హ్యాపీనెస్ కోసం తన హ్యాపీనెస్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. ఆ అబ్బాయి లాస్ట్లో అన్నాడే ఒక మాట, అంకుల్ నేను నా ప్రేమను దక్కించుకుంటా అని చెప్పాను కానీ మీ ప్రేమను దూరం చేస్తా అని చెప్పలేదు. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. అంకుల్, నా కీస్ మర్చిపోయాను. తీసుకో. నువ్వు చెప్పింది ఆలోచించాను, నా కూతురు కోసం. ఇప్పుడైతే బాగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకో, అప్పుడొచ్చి కనపడు. ఈ క్యాస్ట్, ఈ రిలీజియన్, ఇదంతా అడగను. నా కూతుర్ని చూసుకోగలవా లేదా, ఇదొక్కటి మాత్రం అడుగుతాను. వెళ్ళు. మళ్ళీ చెప్తున్నా, నా పేరు సంతోష్, తెలుసుగా.